హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు 3x3 రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. నేను స్టార్టింగ్లో ఈ రూబిక్స్ క్యూబ్తో నేర్చుకున్నాను. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది మనకి ఇలా టర్న్ చేయడానికి. నేనైతే అప్పుడప్పుడు మిడిల్లో ఫార్ములాస్ మర్చిపోయేదాన్ని ఇలా స్టక్ అయినప్పుడు. సో నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టేసి ఒక మంచి తెప్పించుకున్నాను. మనకి 4 సెట్స్ వస్తుంది, దాంట్లో 4x4, 5x5, 2x2, 3x3 వస్తాయి. ఈరోజు నేను మీకు 3x3 ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఈరోజు మా హస్బెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తారు. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నేను మీకు 3x3 రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ వెరీ ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్లో చూపిస్తాను. మనకి ఓన్లీ 4 ఫార్ములాస్ మాత్రమే చెప్తాను. ఇదంతా ఈజీగా సాల్వ్ చేయడానికి. సో ఇది సాల్వ్ చేసే ముందు మనకి ఏంటంటే ఏ కలర్స్ ఉంటాయి ఇందులో అండ్ ఏ కలర్ దేనికి ఆపోజిట్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 3x3కే కాదు 4x4 5x5కి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏ కలర్కి ఏది ఆపోజిట్ అనేది ఎగ్జాక్ట్గా గుర్తుండాలి మనకి ఆల్వేస్. సో ఫస్ట్ మన నేను ఏ కలర్స్కి ఏది ఆపోజిటో చూపిస్తాను. సో వైట్కి ఎప్పుడు ఆపోజిట్ ఎల్లో ఉంటుంది. సో ఈ రెండు ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి, ఎల్లో అండ్ వైట్. సో అలాగే గ్రీన్కి ఎప్పుడు ఆపోజిట్ బ్లూ ఉంటుంది. సో బ్లూ అండ్ గ్రీన్ ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాయి. అండ్ ఆల్సో రెడ్ అండ్ ఆరెంజ్ ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాయి. ఓకే, సో ఇది ఆపోజిట్ కలర్స్. ఇవి ఎప్పుడు ఆపోజిట్లలోనే ఉంటాయి. వైట్ ఇక్కడ ఉందంటే దీనికి ఆపోజిట్ సైడ్లో ఎల్లోనే ఉంటుంది, గ్రీన్కి ఆపోజిట్ ఎప్పుడు బ్లూనే ఉంటుంది. సో అలా. సో ఇంకొకటి మనకి ఏంటంటే, ఇప్పుడు నేను కొన్ని ఫార్ములాస్ వాడతాను, ఆ ఫార్ములాస్లో ఈ అనొటేషన్స్ ఏంటో చెప్తాను. అంటే సింబల్స్ వాడతాను నేను. ఆ సింబల్స్కి ఎలా నేను నోటిఫై చేస్తానంటే, ఇప్పుడు నేను ఆర్ అని చెప్తాను. ఆర్ అంటే ఏంటంటే రైట్ సైడ్ని క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ తిప్పడం. సో ఇది ఆర్. సో ఇప్పుడు నేను ఎప్పుడన్నా మీకు ఆర్ యు అన్నాను అనుకోండి. సో ఈ రైట్ సైడ్ని నేను ఆర్ 90 డిగ్రీస్ తిప్పుతాను. అండ్ ఆల్సో యు అంటే ఏంటంటే ఈ పైన ఉన్న ఫస్ట్ లేయర్ని 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో తిప్పుతాను. అదే యు వన్ అంటే ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్. సో మళ్ళీ ఆర్ వన్ అంటే ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని యాంటీ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్. సో ఇది ఆర్, ఇది యు, అలాగే ఇది U1, ఇది R1. సో అండ్ ఆల్సో ఫార్వర్డ్ F అంటే ఏంటంటే F మన ఫేసింగ్ ఉన్న ఈ లైన్ని. సో F 90 డిగ్రీస్ ఫార్వర్డ్. అదే F1 అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతాం. అండ్ ఆల్సో డౌన్ అంటే ఏంటంటే ఈ కింద ఉన్న లేయర్ని. ఈ D అంటే ఇది D మనకి యాంటీ క్లాక్ వైజ్లో ఇట్లా రైట్ సైడ్ తిప్పుతాము. D1 అంటే ఏంటంటే బ్యాక్ సైడ్. అలాగే B అంటే ఇది B, మన బ్యాక్లో ఉన్న ఈ లేయర్ని 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో తిప్పుతాము. మళ్ళీ B1 అంటే ఇది ఆపోజిట్. సో నేను మోస్ట్లీ ఏంటంటే ఈ R1 U1 ఫార్వర్డ్, ఇంకా లెఫ్ట్, ఎల్ అంటే ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది ఎల్ వన్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇవి ఎక్కువ వాడుతుంటాను నేను ఇది ఫిక్స్ చేయడానికి. ఓకే. సో ఇప్పుడు మనము ఈ క్యూబ్ అంతా లైక్ మెసప్ చేసేసాము. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. సో ఇది స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడానికి నేను ఫస్ట్ వైట్కి ఎప్పుడు ఎల్లో ఆపోజిట్ కాబట్టి నేను ఎల్లో టాప్ సైడ్గా తీసుకుంటున్నాను అండ్ వైట్ బాటమ్ పెట్టుకుంటున్నాను. సో మన ఫస్ట్ క్యూబ్ సాల్వ్ చేసే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ బాటమ్ సైడ్ మొత్తము మనము వైట్స్ తెచ్చేసుకోవాలి, బాటమ్ సైడ్ మొత్తం ఫిక్స్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఎల్లోకి 4 సైడ్స్ అంటే ఈ ప్లస్ ఫామ్లో 4 వైట్స్ తెచ్చుకోవాలి ఎల్లోకి. సో అది తెచ్చుకోవడానికి అది చాలా ఈజీ మనకి. ఎలా అంటే బికాజ్ ఈ 4 సెంటర్స్ ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటాయి, అవి మనం జస్ట్ దీనికి పైకి తెచ్చుకోవడమే.
సో అది ఎలా అంటే ఇక్కడ ఎల్లో ఇక్కడ వైట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా తిప్పితే ఇది సెంటర్కి వచ్చేస్తుంది. సో అలాగే మళ్ళీ ఇక్కడ ఇక్కడ వైట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా తిప్పి ఇలా తెచ్చుకుంటే ఇక్కడ సెంటర్కి వచ్చేసింది. సో అలాగే సేమ్ థింగ్ ఇక్కడ ఇలా ఇది ఇక్కడ తిప్పుకొని వైట్ని మళ్ళీ ఇలా అంటే సెంటర్కి వచ్చేస్తుంది. సో ఇంకోటి కూడా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇలా చేసి దీన్ని ఇలా తిప్పుకొని. సో ఇప్పుడు మనకి ఎల్లో చుట్టూ ఈ ఫోర్ మిడిల్ పీసెస్ అన్నీ వైట్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ ఈ సెంటర్ పీసెస్ అన్నీ కిందికి వెళ్ళాలి అంటే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ఈ వైట్కి అడ్జసెంట్ కలర్ ఏముంది, ఆరెంజ్. సో ఈ ఆరెంజ్ని ఈ సెంటర్ పీస్ ఆరెంజ్తో మ్యాచ్ చేయాలి ఫస్ట్. సో దానికి మనము ఈ ఆరెంజ్ ఎక్కడుందో మ్యాచ్ చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయింది కాబట్టి ఈ ఈ వైట్ని ఈ కిందికి పంపించేద్దాం బాటమ్ సైడ్కి. సో దీనికోసం మనం 180 డిగ్రీస్ తిప్పాలి దీన్ని, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని. సో ఇప్పుడు ఇది కిందికి వెళ్ళిపోయింది అండ్ ఆల్సో ఈ ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ అలాగే ఈ సేమ్ సేమ్ థింగ్ యాజ్ దీనికి ఇప్పుడు. సో ఇది గ్రీన్ గ్రీన్ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది కాబట్టి దీన్ని 180 డిగ్రీస్. సో ఈ గ్రీన్ కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది బ్లూ, ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం బ్లూకి సెట్ చేసుకోవాలి. బ్లూ ఎక్కడుంది, ఇక్కడ బ్లూ ఇక్కడ ఉంది, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వైట్ని మనం 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి ఒక్కటి కావాలి ఇక్కడ ప్లస్ ఫామ్ అవడానికి. సో ఇక్కడ రెడ్. సో రెడ్కి ఫస్ట్ మనం రెడ్ ఎక్కడ ఉందో సెంటర్ పీస్ అక్కడ మ్యాచ్ చేసుకోవాలి. సో రెడ్ సెంటర్ పీస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా కిందికి పంపించేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి, ఈ ప్లస్ ఫామ్ అయిపోయింది కింద. ఇంకా మనం ఫిక్స్ చేయాల్సింది ఈ కార్నర్ పీసెస్ మాత్రమే. ఇందులో కూడా ఆల్రెడీ 2 సెట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈ 2 మనం ఫామ్ చేయాలి. సో ఈ 2 ఫామ్ చేయడానికి ఏంటంటే, సో ఈ కార్నర్ పీసెస్ ఎక్కడ ఉన్నాయో వెతకాలి. సో ఫస్ట్ మనకి కార్నర్ పీసెస్ ఒకటి దొరికింది. సో ఇప్పుడు ఈ వైట్కి అడ్జసెంట్ కలర్స్ ఏంటి, గ్రీన్ అండ్ రెడ్. సో ఈ క్యూబ్ మనకి ఎక్కడ ఉండాలి అంటే గ్రీన్ అండ్ రెడ్కి సెంటర్లో ఉండాలి. సో ఇక్కడ రెడ్ ఉంది బట్ ఇక్కడ గ్రీన్ లేదు. సో ఈ ఈ కార్నర్ క్యూబ్ని గ్రీన్ అండ్ రెడ్ సెంటర్లో పెట్టుకోవాలి కార్నర్కి వచ్చేటట్టు. సో ఇలా తిప్పుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో గ్రీన్ అండ్ రెడ్ ఈ రెండు మధ్యలో ఉన్న కార్నర్ పీస్కి ఈ ఇది సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి వైట్ టాప్లో ఉంది. టాప్లో ఉంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే ఆర్, ఆర్ అంటే రైట్ సైడ్ క్యూబ్ని క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ తిప్పాలి. ఆర్ యు, యు అంటే టాప్ టాప్ ఉన్న లేయర్ని 90 డిగ్రీస్ తిప్పాలి. ఆర్ యు ఆర్ వన్, ఆర్ వన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అండ్ యు వన్ యు వన్. సో ఇదే ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేయాలి మనము వైట్ కనుక టాప్లో ఉంటే. సో ఒకసారి అప్లై చేసాం కాబట్టి ఇంకోసారి అప్లై చేద్దాం. ఆర్ యు ఆర్ వన్ యు వన్. సో ఇలా అప్లై చేస్తే మనకి టాప్లో ఉన్నది ఐదర్ రైట్ సైడ్ అన్నా వస్తుంది లేకపోతే ఫ్రంట్ సైడ్ అన్నా వస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ రైట్ సైడ్ ఉంటే ఫార్ములా ఏంటంటే సేమ్ ఫార్ములా ఆర్ యు ఆర్ వన్ యు వన్ ఒకసారి అప్లై చేస్తే ఇది కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఆర్ యు ఆర్ వన్ యు వన్. సో ఈ ఫార్ములా అప్లై చేయగానే ఇది ఇది ఇక్కడ కిందికి వెళ్ళిపోయింది వైట్ వైట్ క్యూబ్ అండ్ ఆల్సో ఈ గ్రీన్ గ్రీన్కి మ్యాచ్ అయిపోయింది, రెడ్ రెడ్కి మ్యాచ్ అయిపోయింది. ఈ క్యూబ్ ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్యూబ్ ఉంది. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇది కింద ఉంది కాబట్టి దీన్ని మనం పైకి తెచ్చుకుందాం. పైకి తెచ్చుకోవాలంటే సేమ్ ఆర్ యు ఆర్ వన్ యు వన్ మళ్ళీ అప్లై చేద్దాం సో దట్ అది పైకి వచ్చేస్తుంది. ఆర్ యు ఆర్ వన్ యు వన్. సో పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిన తర్వాత మనం ఏం చూడాలి, ఫస్ట్ థింగ్ అంటే ఇది పర్ఫెక్ట్ కార్నర్లోనే ఉందా, దీని అడ్జసెంట్ కలర్స్ ఏంటి, బ్లూ అండ్ ఆరెంజ్. సో ఇది బ్లూ అండ్ ఆరెంజ్ కార్నర్ పీస్లోనే ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. సో అంటే ఈ రెండింటికి మధ్యలోనే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ప్లేస్లోనే ఉంది. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆర్ యు ఆర్ వన్ యు వన్ రైట్ సైడ్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఫార్ములా ఆర్ యు
ఆర్ వన్ యూ వన్. సో ఈ ఫార్ములా అప్లై చేయగానే ఏమైంది, ఈ ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఇది బాగానే ఉంది, ఇవన్నీ ఇక్కడ సెట్ అయిపోయింది, కాకపోతే మనకి లేయర్ ఫామ్ అవ్వలేదు ఇంకా. సో ఇది వన్ ఆఫ్ ది లైక్ టఫెస్ట్ పార్ట్ ఇది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఏదైతే కరెక్ట్గా సెట్ అవ్వలేదో ఆ కార్నర్ని పైకి తెచ్చుకుందాం మళ్ళీ, సో దట్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికి పైకి తెచ్చుకుందాం. పైకి తెచ్చుకోవాలంటే ఏంటి, సేమ్ మన రైట్ సైడ్ ఫామ్లో అప్లై చేయాలి. ఇది ఈ ఫేస్ మనకి స్ట్రైట్కి పెట్టుకొని రైట్ సైడ్ ఫామ్లో అప్లై చేయాలి, ఆర్ యు ఆర్ వన్ యు వన్. సో ఇప్పుడు ఇది పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిన తర్వాత దీని అడ్జసెంట్ కలర్స్ ఏంటి, ఆరెంజ్ అండ్ గ్రీన్. సో దీన్ని మనము ప్రాపర్ ప్లేస్లో పెట్టుకుందాము. ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవాలంటే ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటే ఆరెంజ్ ఆరెంజ్కి సెట్ అయింది, గ్రీన్ గ్రీన్కి సెట్ అయింది. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కార్నర్లో ఉంది. ఇప్పుడు ఇది కిందికి వెళ్తే ఈ కార్నర్ కూడా ఫిక్స్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇది మనకి ఫేసింగ్ సైడ్ ఉంది. ఫేసింగ్ సైడ్ ఉంటే మనకి ఫార్ములా ఏంటంటే యు ఆర్ యు వన్ ఆర్ వన్. సో ఇప్పుడు ఇది కిందికి వెళ్ళిపోయింది అండ్ ఆల్సో ఇది సెట్ అయిపోయింది, ఇక్కడ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఈ కార్నర్. ఇప్పుడు ఈ కార్నర్లో అసలు వైట్ లేదు. సో వైట్ ఎక్కడ ఉంది, వైట్ ఇక్కడ ఉంది పైన. అండ్ దీని అడ్జసెంట్ కలర్స్ ఏంటి, రెడ్ అండ్ బ్లూ. సో దీన్ని రెడ్ అండ్ బ్లూ సెంటర్స్లో తెచ్చుకుందాం మనం ఫస్ట్. సో రెడ్ రెడ్ మ్యాచ్ అయింది, బ్లూ బ్లూ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడికి పంపించాలి కిందికి. సో అండ్ ఆల్సో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకి రైట్ సైడ్ ఫార్ములా అప్లై చేద్దాం, ఆర్ యు ఆర్ వన్ యు వన్. సో ఇప్పుడు ఇది కిందికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఒక లేయర్ కింద డౌన్ సైడ్ మొత్తము అయిపోయింది అండ్ ఆల్సో ఫస్ట్ లేయర్ ఫినిష్ అయిపోయింది మనకి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సాల్వింగ్ యర్ 3x3 రూబిక్స్ క్యూబ్. ఓకే, సో మనకిప్పుడు ఈ రూబిక్స్ క్యూబ్ 3x3 రూబిక్స్ క్యూబ్లో ఫస్ట్ లేయర్ అయిపోయింది మనకి. సో కింద మొత్తం అయిపోయింది అండ్ ఆల్సో ఒక లేయర్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, సో సెకండ్ మనం ఇప్పుడు ఏంటంటే సెకండ్ లేయర్ని ఫామ్ చేయాలి. ఈ సెకండ్ లేయర్ ఫామ్ చేయడానికి మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఏంటంటే, సో ఈ సేమ్ యాజ్ ఫస్ట్ వన్ లాగానే ఈ మిడిల్ సెంటర్ ఎల్లోకి ఈ ఫోర్ సెంటర్ క్యూస్కి ఎక్కడెక్కడ ఎల్లో లేదో అది తీసుకోవాలి మనం. సో ఈ పీస్లో మనకి ఎల్లో లేదు, సో ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎల్లో లేదు, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎల్లో లేదు, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో ఉంది బట్ ఇది యూస్ చేసుకోలేము మనము. సో ఎల్లో ఉన్నవి మనం వదిలేయాలి, మీ ఎల్లో లేనివి మాత్రమే మనం యూస్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఇదేంటి, ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఉంది ఈ సైడ్కి. సో ఈ గ్రీన్ని సెంటర్ గ్రీన్తో మ్యాచ్ చేసుకోవాలి మనం. సో సెంటర్ గ్రీన్తో మ్యాచ్ చేసుకోవాలంటే గ్రీన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది గ్రీన్. సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఈ రెడ్ని సెంటర్ రెడ్తో మ్యాచ్ చేసుకోవాలి. సో సెంటర్ రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. సో ఇక్కడ ఈ పక్కకి తెచ్చుకోవాలి మనం దీన్ని. సో ఈ పక్కకి తెచ్చుకోవాలంటే ఈ రెడ్ని ఇక్కడ తెచ్చుకోవాలంటే ఫార్ములా ఏంటంటే ఆర్ వన్ యు వన్ ఆర్ వన్ యు వన్ ఆర్ వన్ యు ఆర్ యుఆర్. సో ఇప్పుడు ఈ రెడ్ ఇక్కడికి వచ్చేసింది అండ్ ఆల్సో గ్రీన్ సెంటర్ పక్కన ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. సో ఈ పీస్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. సో నెక్స్ట్ సేమ్ పైన మళ్ళీ ఇట్లానే చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఎల్లో లేదో చూసుకోవాలి. సో ఈ పీస్లో ఎల్లో లేదు కాబట్టి ఇది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి సెంటర్ బ్లూతో మ్యాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెంటర్ బ్లూ ఎక్కడ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇది కాదు. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ బ్లూ ఉంది, సో బ్లూ బ్లూ మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ ఆరెంజ్ని దాని సెంటర్ పీస్తో మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ రెడ్ ఉంది, సో ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వదు. సో ఫ్రంట్ సైడ్ ఆరెంజ్ ఉంది, సో ఇది ఇక్కడికి తెస్తే మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో మళ్ళీ దీన్ని ఇట్ సైడ్ తేవాలంటే సేమ్ ఫార్ములా, ఆర్ వన్ యు వన్ ఆర్ వన్ యు వన్ ఆర్ వన్ యు ఆర్ యు
ఆర్. సో ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఆల్సో ఇది ఆరెంజ్ బ్లూకి సెంటర్లో ఉంది కాబట్టి ఈ పీస్ ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ ఈ పీస్లో ఎల్లో లేదు. సో దీన్ని యూజ్ చేసుకుందాం. సో సేమ్ మళ్ళీ ఇది ఆల్రెడీ ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పైన గ్రీన్, ఈ గ్రీన్ని మనం సెంటర్ పీస్ దగ్గరికి తెచ్చుకోవాలి. ఇక్కడ సెంటర్ ఉంది, సో ఫేస్ సైడ్ సెంటర్ ఉంది, గ్రీన్ ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా మళ్ళీ R1 U1 R1 U1 R1 U R U R. సో ఇది ఇక్కడికి వచ్చేసింది. సో ఇదంతా ఫామ్ అయిపోయింది. ఇంకా మనకి ఒక్క లేయర్, ఒక్క పీస్ సెట్ అవ్వాలి. ఈ ఒక్క పీస్ ఏంటి, రెడ్ అండ్ బ్లూ. సో అది ఇక్కడ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఏంటి, మనము బ్లూకి మ్యాచ్ చేసుకుందాం. ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇది ఈ సెంటర్ బ్లూతో మ్యాచ్ చేయాలి దీన్ని. ఓకే, మ్యాచ్ చేసాము. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ రెడ్ ఎక్కడికే, రెడ్ని సెంటర్ రెడ్తో మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ రెడ్ లేదు, ఆరెంజ్ ఉంది, బ్యాక్ సైడ్ రెడ్ ఉంది. సో ఇప్పుడు ఈ పీస్ని మనం బ్యాక్ సైడ్ పంపించాలంటే ఫార్ములా ఏంటంటే R U R U R U1 R1 U1 R1. సో ఇప్పుడు ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో మనం ఇప్పుడు చూసుకుంటే మనకి సెకండ్ లేయర్ మొత్తము ఫామ్ అయిపోయింది, ఆరెంజ్ బ్లూ రెడ్ గ్రీన్. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ లేయర్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. సో బ్యాక్ అలాగే ఉంది, అండ్ ఆల్సో ఫస్ట్ లేయర్ అలాగే ఉంది, అండ్ ఆల్సో సెకండ్ లేయర్ కూడా ఫామ్ అయిపోయింది. సో ఇది ఇలా సాల్వ్ చేసుకోవాలి మనం, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకోవాలి ఈ 3x3 క్యూబ్ని. అండ్ ఆల్సో మనకి ఈ పైన చూసుకుంటే రివర్స్ ఎల్ చూసుకోవాలి మనము, రివర్స్ ఎల్ ఎక్కడ ఫామ్ అయిందో చూసుకోవాలి. ఈ కేసులో ఎటు చూసుకున్నా రివర్స్ ఎల్లే, అంటే ఇలా కాకుండా ఇది ఎల్ కదా, సో ఇది రివర్స్ ఎల్, ఇది ఇలా ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. బట్ మనకి ఈ కేసులో ఏంటంటే ఎక్కడ చూసుకున్నా కానీ రివర్స్ ఎల్ ఉంటుంది. సో ఏదో ఒక సైడ్ పిక్ చేసుకుందాం మనం. ఈ సెకండ్ లేయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ పైన మొత్తం ఎల్లోస్ ఫామ్ చేసుకోవాలి. ఎల్లోస్ ఫామ్ చేసుకొని ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ థర్డ్ లేయర్ మొత్తం వచ్చేసేటట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ మనము ఈ పైన మొత్తం ఎల్లోస్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ సెకండ్ స్టెప్ అయిపోయేసరికి మనకి పైన కూడా రివర్స్ ఎల్ రావాలి. సో ఇది ఇక్కడ మనకు ఆల్రెడీ రివర్స్ ఎల్ ఫామ్ అయిపోయింది, అండ్ ఆల్సో ప్లస్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. సో కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి ఓన్లీ రివర్స్ ఎల్ మాత్రమే వస్తుంది, ఇట్లా ప్లస్ ఫామ్ అవ్వదు. సో ఈ ప్లస్ రావడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే FRU R1 U1 F1. సో అది చేస్తే ఏమవుతుందంటే మనకి ఫస్ట్ రివర్స్ ఎల్ని ఇట్లనే ఫేస్ పెట్టుకోవాలి, మార్చకూడదు. అది అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మైనస్ వస్తుంది, మైనస్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేయాలి అదే ఫార్ములా FRU R1 U1 F1. అప్లై చేస్తే మనకు అప్పుడు ప్లస్ వస్తుంది. సో మనకి ఈ కేసులో ఏంటంటే లక్కీగా మనకి ఆల్రెడీ ప్లస్ వచ్చేసింది. సో మనము ఆ ఫార్ములా అప్లై చేయట్లేదు. బట్ ఇన్ కేస్ మనకి ప్లస్ రాకపోతే, రివర్సల్ ఓన్లీ రివర్సల్ ఉంటే ఆర్ మైనస్ మాత్రమే ఉంటే మనము ఈ ఫార్ములా అప్లై చేస్తాము FRU R1 U1 F1 అని. మనకి ప్లస్ వచ్చే వరకు అప్లై చేస్తాం, అది ఎన్నిసార్లు అయినా కానీ, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కూడా కావచ్చు. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ మన నెక్స్ట్ ఎయిమ్ ఏంటంటే ఈ టాప్ సెక్షన్ని మొత్తం ఫిక్స్ చేసేయాలి, అంటే ఇక్కడ అన్ని ఎల్లోస్ తెచ్చేసుకోవాలి. సో అన్ని ఎల్లోస్ తెచ్చుకోవడానికి మనకి ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఈ కార్నర్ పీసెస్ మాత్రమే మనం ఫిక్స్ చేయాలి. ఈ కార్నర్ పీసెస్ ఫిక్స్ చేయడానికి ఏంటంటే మనకి ఓన్లీ 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ మనము ఇక్కడ ఈ సైడ్ మొత్తం ఫిక్స్ చేసుకోవాలంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఓన్లీ ఈ కార్నర్ పీసెస్ మాత్రమే ఫిక్స్ చేయాలి మనం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్లస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఈ కార్నర్ పీసెస్ ఫిక్స్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఇలా గట్టిగా హోల్డ్ చేసి దీన్ని, సో మనకి ఎల్లో ఐదర్ రైట్ సైడ్ అన్నా ఉంటుంది లేకపోతే బ్యాక్ సైడ్ అన్నా ఉంటుంది, అలా తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఈ కేసులో ఈ క్యూబ్కి రైట్ సైడ్ ఉంది ఎల్లో, సో దీన్ని ఫస్ట్ ఫిక్స్ చేద్దాం మనం. సో అండ్ ఆల్సో మీరు ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ పైనది ఫిక్స్ చేసే
క్రమంలో మనకి ఇవన్నీ మెస్అప్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ అట్ ది ఎండ్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే అది అలానే మనం చేసుకుంటూ పోతే అన్నీ ఆటోమేటిక్గా కూడా ఫిక్స్ అయిపోతుంటాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ స్టెప్, ఈ ఎల్లో మనకి రైట్ సైడ్లో ఉంది. సో రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఆర్ డి. డి అంటే ఏంటంటే డౌన్లో ఉన్న ఈ క్యూబ్ని క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి. డి మళ్ళీ ఆర్ వన్ డి వన్. సో ఈ ఫార్ములా 2 times అప్లై చేయాలి. సో మళ్ళీ ఆర్ డి ఆర్ వన్ డి వన్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఎల్లో పైకి వచ్చేసింది, బట్ ఈ క్యూబ్ అంతా మెస్అప్ అయిపోయింది, ఏదేదో కలర్స్ అన్నీ మారిపోయాయి ఇక్కడ. బట్ మనం వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. సో వన్స్ వీ ఫిక్స్ ఎవ్రీథింగ్ హియర్ ఆటోమేటిక్గా ఇది కూడా మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది. సో అండ్ ఆల్సో మనం సైడ్ చేంజ్ చేయకూడదు. సో ఫస్ట్ ఇలానే స్టార్ట్ చేసాం, థర్డ్ స్టెప్ ఇలానే స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ఫేసింగ్ మనకి ఇలానే ఉండాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఎల్లో ఐదర్ రైట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు క్యూ పైన దాన్ని తిప్పుకోవాలి మనం. సో ఇప్పుడు ఇది ఇలా. సో ఇప్పుడు ఈ కార్నర్ని ఫిక్స్ చేద్దాం. సో ఈ కార్నర్లో ఎల్లో ఎక్కడుంది, బ్యాక్ సైడ్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఉంటే ఫార్ములా ఏంటంటే, సో డి ఫస్ట్ డితో స్టార్ట్ అవుతుంది. డి ఆర్ డి వన్ ఆర్ వన్ మళ్ళీ సేమ్ 2 times అప్లై చేయాలి. డి ఆర్ డి వన్ ఆర్ వన్. సో ఇది కూడా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనకేంటి, ఫైనల్ ఇయర్ మొత్తం అయిపోయింది. అండ్ ఆల్సో మన క్యూబ్ ఇందాక మెస్అప్ అయిపోయి ఉండే కాబట్టి మళ్ళీ అది బ్యాక్ టు పొజిషన్, బ్యాక్ దన్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసింది. సో మనకి కింద మొత్తం ఫామ్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ అయిపోయింది, అండ్ ఆల్సో సెకండ్ లేయర్ అయిపోయింది, అండ్ పైన లేయర్ కూడా అయిపోయింది. సో ఇది మన థర్డ్ స్టెప్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఒక సైడ్ మ్యాక్సిమం ఏ సైడ్ అయితే అయిపోయిందో దాన్ని మనం మన బ్యాక్ సైడ్గా పెట్టుకుందాం. సో ఈ కేసులో నాకు రెడ్ మ్యాక్సిమం సైడ్ ఫిల్ అయిపోయి ఉంది, ఓన్లీ ఇక్కడ ఒక్కటి మాత్రమే అవ్వలేదు. సో నేను దీన్ని నా బ్యాక్ సైడ్గా చూస్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ లైక్ ఇలా కూడా చేసుకోవచ్చు నేను, ఇక్కడ 2 oranges ఉన్నాయి కాబట్టి ఇది ఇలా తిప్పుకుంటే ఇది కూడా మ్యాక్సిమం సైడ్ అవ్వచ్చు. ఇదన్నా తీసుకోవచ్చు నేను, ఆర్ ఇది రెడ్ కూడా తీసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి. నేను ఈ కేసులో లెట్స్ సే ఆరెంజ్ తీసుకుంటున్నాను. నేను ఆరెంజ్ నా మ్యాక్సిమం సైడ్గా బ్యాక్ సైడ్గా తీసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ సైడ్గా తీసుకున్న తర్వాత మనకు ఒక పెద్ద ఫార్ములా ఉంది, ఇది చాలా పెద్ద ఫార్ములా. సో ఇదేంటంటే ఫస్ట్ ఆర్ వన్ ఎఫ్ ఆర్ వన్ ఈ బ్యాక్ని 2 times తిప్పాలి, బ్యాక్ బ్యాక్. సో అది దట్ ఈస్ నథింగ్ బట్ 180 degrees. అండ్ ఆల్సో ఆర్ ఎఫ్ వన్ ఆర్ వన్ బ్యాక్ బ్యాక్ ఆర్ ఆర్ యు. సో ఇలా చేసేస్తే ఇదే ఈ ఫార్ములా అయిపోయేసరికి మన క్యూబ్ ఎలా ఉంది. సో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం కొంచెము. సో ఇక్కడ 3 reds ఉన్నాయి కాబట్టి ఈ 3 reds తిప్పేసుకుంటే ఒక మ్యాక్సిమం సైడ్ అయిపోయింది మనకి. సో యా ఇప్పుడు చూడండి, ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక సైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకో సైడ్లో ఓన్లీ ఒక్కొక్క సెంటర్ పీసెస్ మాత్రమే మిగిలాయి. సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇలా రాకపోతే, ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ అప్లై చేయండి సేమ్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ వన్ ఎఫ్ ఆర్ వన్ బ్యాక్ బ్యాక్ ఆర్ ఎఫ్ వన్ ఆర్ వన్ బ్యాక్ బ్యాక్ ఆర్ ఆర్ అండ్ యూ వన్. సో ఇది మళ్ళీ అప్లై చేస్తే మనకి ఇలా వచ్చేసేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మన ఈ 3x3 సాల్వ్ చేయడంలో ఫైనల్ ఫార్ములా ఏంటంటే, ఇది నా బ్యాక్ సైడ్ ఫుల్గా ఫామ్ అయిపోయిన సైడ్ని బ్యాక్ సైడ్గా తీసుకుంటున్నా, బ్యాక్ సైడ్గా తీసుకొని ఫైనల్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏంటి అంటే ఫార్వర్డ్ అంటే ఈ ఫ్రంట్ నా ఫేసింగ్ ఉన్న సైడ్ ఈ క్యూబ్ని 2 times F, F, U,
L1, R1, F, F, L, R, U, F, F. సో ఇలా అప్లై చేస్తే ఏంటి, స్టిల్ ఇంకా నాకు ఈ సెంటర్ పీసెస్ అలాగే ఉండిపోయాయి. బట్ నాట్ టు వరీ, మళ్ళీ అప్లై చేద్దాం సేమ్ ఫార్ములా. ఎఫ్ ఎఫ్ యు ఎల్ వన్ ఆర్ వన్ ఎఫ్ ఎఫ్ ఎల్ ఆర్ యు ఎఫ్ ఎఫ్. చూడండి మొత్తం సాల్వ్ అయిపోయింది. సో మనం ఈ క్యూబ్ అంతా మనము ఓన్లీ 4 స్టెప్స్లో సాల్వ్ చేసాము. సో ఫస్ట్ ఫస్ట్ డౌన్ పార్ట్, తర్వాత ఫస్ట్ లేయర్, తర్వాత సెకండ్ లేయర్, తర్వాత పైన పార్ట్, తర్వాత ఫోర్ థర్డ్ లేయర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో.